నీ పేరేం పేరు? నీ పేరు? శివాజీ. శివాజీ, జై భవానీ. మీరు వీర శివాజీ అనాలి. జై భవానీ వీర శివాజీ. ఏ చిన్ను 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 ఇలా రా, నీ గిఫ్ట్ ఇద్దా నేను. మీరు అలా చెక్క. నీ పేరేం పేరు? అలా చెక్క. శివాజీ. మరి చెప్పు. జై భవానీ. మీరెవరు చెప్పకండి. జై భవానీ. వీర శివాజీ. జై భవానీ చెప్పు. జై భవానీ. వీర శివాజీ. జై భవానీ. వీర శివాజీ. నీ పేరేం పేరు ఇప్పుడు? నీ పేరు అంతే. నో చిన్ను, నో బన్ను. అదేందా? అదే. ఏం పేరు నీ పేరు ఇప్పుడు? నీ పేరేం? పూర్తి పేరు? శివాజీ మహారాజ్ కి. 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 నాన్న బంగారు తండ్రులు. మనం పాట పాడుకుందా? ఒరే ఎవడరా కెమెరామెన్ ఇప్పుడు? ఒరే నువ్వేనా? రారా ఇటు రారా. సిగ్గు మళ్ళీ పడింది కానీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఏం పెళ్లి చేయం కానీ నీకు. ఏం పేరు నీ పేరు? సుధీర్. కెమెరామ్యాన్ సుధీర్తో రాధమల దాస్. ఊరి పేరు ఏంటమ్మా? గుంతకల్లు. ఓకేనా? పడుకో, ఇక్కడే నుంచో. కదిలితే క్యాల్ చేస్తాం. నేనా బాబు మంచినీళ్ళు వెళ్ళారా నా బాటిల్ తేవడానికి? సరే మైకా. ఇలా మరి నా మాట మళ్ళీ అది నాకు అప్పచెప్తే నాకు వద్దు. అప్పచెప్తుందిగా. హలో అమ్మయ్యా, భయం ఉందిరా? భయం ఉంది మైక్కి. అది కాలు పీకితే ఏమో పర్లేదా? అది కూర్చోడలే. అది కూర్చోడలే. గడ్డం తీస్తావా? అడికి ఒక చేయండి కావాలంటే. వద్దులే సామె, సామె పట్టుకుంటా. మంచి అయింది. గాంధీ బొమ్మ తెలుసా? గాంధీ బొమ్మ, గాంధీ బొమ్మ ఉంటుందిగా బస్ స్టాండ్లో. అది కథ ఉందిగా, నువ్వు కూడా కథ ఉంది. గాంధీ బొమ్మ నుంచు అదే. లేదా అక్కడ వాల్మీకి విగ్రహం ఉందా? విగ్రహంలో కూర్చో, కింద కూర్చో. అన్నా ఎవరినా అల్లరి చేయొద్దు. మన పాట పాడుకుందావా? కథ చెప్పుకుందావా? ముందు కథ, ముందు పాట. అమ్మా నిజంగా మన పార్టీ వీళ్ళు బంగారాలు. మనం పాటల పార్టీ. నాకు ఎంత ఇష్టం. ఇప్పుడు నన్ను అన్న అడిగాడు, స్వామి మీరు డప్పులు ఉన్నాయి దాంతోపాటు నడిచొస్తారా లేకపోతే అని అడిగాడు. నడుద్దాం, మనం ఉన్నది ఎందుకో కదా. అవునా? మనమే నడవకపోతే జాతిని ఎలా నడిపిస్తావరా? అవునా? మనం నడవాలి. మా కొట్టని పోయి మనం నడవాలి. ఆనంద వర్షంలో తడవాలి. అర్థమైందా? గొర్రెలకి ఇంకేదో అవ్వాలి ఆ తర్వాత. ఇప్పుడు మనం పాట పాడిస్తున్నావా? మరి గట్టి గాలి పీల్చుకొని. అమ్మాయి పీల్చరా? సార్లే, మొత్తం అంతా మొత్తం ప్రపంచంలో గాలి అంతా పీల్చే కదా. ఒక అతను నాకు షేవ్ చేయడానికి వచ్చేవాడు అనమాట. నెలకు ఒకసారి మేము ఇచ్చేస్తుంటాం. అతను నేను అప్పుడు ఎక్కడికో వెళ్ళా. వెళ్తే అతను నాకు ఎదురొచ్చాడు. వాళ్ళ నదికి వెళ్తున్నాం. ఆ ఊరు వెళ్ళినప్పుడు అతను నదికి, అక్కడ నదికి వెళ్తుంటే ఆయన, స్వామిజీ తొందరగా వెళ్ళిన నీళ్ళు అయిపోతున్నాను. నీ అమ్మ నీళ్ళు అయిపోతాయా? అడగాలని చలివేందరా అది నది అంటే అల్రే. సరే నన్ను ఇలా వెనకాల రీసోన్లు చేయొద్దు. నేను మంత్రం చెప్పి మనం పాట పాడుకోవాలి, కథ చెప్పుకోవాలి. నాకు ఆల్రెడీ హరిప్రసాద్ గారు డెడ్ లైన్ పెట్టారు. మళ్ళీ నేను మీకు గిఫ్ట్లు ఇవ్వాలి. మీకు గిఫ్ట్, తర్వాత షిఫ్ట్ అక్కడ ఉంది మాకు లిఫ్ట్. నేను వెళ్ళకపోతే ఆయనకి నాకు ఉండదు లిఫ్ట్. లిఫ్ట్ అనగా గొడవ. అదేనా? నన్ను వదిలేస్తే మీతో 3-5 అవర్స్ మాట్లాడతాయి. ఎందుకని ఇక్కడ మా వజ్రాలు అన్నీ ఉన్నాయి. వజ్ర గారు దగ్గర. వజ్రాలు అంటే ఎవరు? మీరే. అదేనా? వజ్రం అంటే ప్రాణం లేని జడమైన వస్తువు కాదురా, మీరురా వజ్రాలు. నానా సరే మంత్రం చెప్దాం. గల్పించుకోదండి. నడు నిలబెట్టండి, నడు నిలబెట్టండి. వేద ఉన్నాడు ఇలా కింద పడేస్తారు బియ్యం బత్త అలాగే ముసలమ్మలాయ మీద.
ओम नमो भगवते वासुदेवाय अबे असल जोशी लेदु डंगडक 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 आई गावला इला मंत्राल वद्दु ఆ డ్యాన్స్ ఉంటే ఫుల్ ఫ్యాన్స్ బాగుంది ఇందాక అసలు ఇంకా కాసేపు నడిస్తే బాగుంది అనిపించింది నాకే చాలా తక్కువలో ఆగడిచాడు మావాడు సరే కానీ చిన్న చిన్నగా చెప్తాను ఓం జరా సౌండ్ కలిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे कृष्णा अवर చెప్పట్లేదండి మాట్లాడవ చిన్న పిల్ల కాదు తల్లి हे कृष्णा करुणा सिंधु అసలు నేను చెప్పట్లేదని ఇనికి ఎలా తెలిసింది అనుకుంటుందేమో ఆవిడ నేను మీ అబ్బాయిని అదైనా మా అమ్మ నన్ను అనేది వీడు కడుపులో ఉన్నా కనిపెట్టేస్తాడు అనేది ఎందుకంటే చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు మేము నలుగురు అందములు కదా మరి సున్నుండ్లో అతిరసాలు అన్నీ పండగ చేస్తుంది కదా ఈ చేసినప్పుడు డబ్బాల్లో పెట్టి దాచిపెడుతుంది కదా రోజుకు ఒకటి రెండు అలా అన్నీ ఇస్తుంది కదా మనకు సరిపోవుగా అందుకని అమ్మ పెట్టిన తర్వాత ఇలా అప్పట్లో ఇలా కుర్చీలు ఏం లేవు డబ్బాలు అవి ఉంటే వాటిని ఒకదాన్ని ఒకటి ఒకదాని మీద పెట్టి అటకలు తెలుసు మీకు అటక అటకెక్కి డామ్ మర్నాడు అమ్మ మళ్ళీ పంచుదామని చూసేది కొన్ని తగ్గిపోయాయి అనుమానం లేదు వీడే అనుకునేది మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టేది మనకి కనిపెట్టిస్తాంగా అవునా కాబట్టి మీరు చక్కగా చక్కగా నేను మీ అబ్బాయిని కాబట్టి చక్కగా నన్ను నిలబెట్టి గట్టిగా చెప్పండి ఓం నమో సోదరండి అలా ఉండాలి ప్రసాద్ గారు మంచి రాలి ఆ కార్లో ఉంది ఓకే ఓం నమో భగవతే అదే కెమెరామెన్ వాళ్ళని తీనా ఓం నమో భగవతే वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्ता कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरि प्रिये नमस्कार मधुबटन लगे वांचा कल्पा तरुभ्यश्चा कृपा सिंधुभ्या एवचा पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जया श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्ता बृंद అందరు అందరు చేతులు ఎత్తారు అందరు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే నోరున్నోళ్ళు అదే సార్ నోరున్నోళ్ళు అందరూ చెప్పాలి మంత్రం హరే కృష్ణ మోగులు చెప్పక్కర్లే మోగులు చెప్పక్కర్లే నోరున్నోళ్ళు చెప్పాలి చేతులు ఉన్నోళ్ళు ఎత్తాలి వికలాంగులు ఎత్తక్కర్లేదు పర్లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భారత్ మాత కీ భారత్ మాత కీ భారత్ మాత కీ చెల్లించండి మనం చకచక పాట పాడుకోవాలి కథ చెప్పుకోవాలి నాకు మిమ్మల్ని చూస్తే బోల్డ్ కథలు గుర్తొచ్చేస్తాయి కానీ హరిప్రసాద్ గారు మెడ మీద కత్తి వెళ్ళబోతే సుత్తి ఎందుకంటే మరి అక్కడ ఇంకోళ్ళు చెప్పాలి కదా నాలో ఎవరు మాట్లాడతారో వాళ్ళకు ఉండదు కత్తి వింటున్నారా మీరు గుడ్ గుడ్ బాయ్స్ గుడ్ మీరు గుడ్ గుడ్ బాయ్స్ అని గుడ్ గర్ల్స్ కదా ఏ గుడ్ వెరీ గుడ్ గడ్ గుడ్ వెరీ గుడ్ మాట్లాడితే గడ్ గుడ్ మాట్లాడినోళ్ళు గాడిద గుడ్ వింటే వెరీ గుడ్ ఇంకా సైలెంట్గా ఉండాలి చిన్న లేదు బన్ను లేదు అదేదా అబ్బాయి ఎవరైనా చెప్పింది ఒకసారి నుంచోరా వెరీ గుడ్ నుంచో ఏం పేరు అడిపారు అర్థమైంది అని చెప్పింది ఎవరు ఏం పేరు నన్ను పేరు కీర్తి కొట్టండి గట్టిగా చెప్పలా అలా ఉంది అది వాయిస్ అర్థమైంది అది డేర్నెస్ అంటే అలా ఉండాలి డేర్ డేవిన్ సరే మనం ముందు కథ చెప్పుకుందాం పాట పడుకుందాం బా అది సరే మీరు పాట అంటే నాకు బోల్డ్ పాటలు 1000 పాటలు వచ్చినాను అయితే హిందీ పాట పాడుకుందాం తెలుగు తెలుగు జాతి మనది మంచిదే కదా మంచి పాట సరే అది కూడా చాలా ముఖ్యమైందే కొంచెం పాడుకుందాం మరి తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అవునా కదా అవునా అంతా తెలుగు వాళ్ళు తెలుగు అంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఒక గొప్ప మాట చెప్పారు ఈ మన అనంతపురాన్ని చిత్తూరుని కడపని కర్నూలుని 4 జిల్లాలని కలిపి ఏమంటారు రాయలసీమ ఎందువల్ల అంటారు ఎందుకంటారు రాయల వారు పరిపాలించారు కాబట్టి అర్థమైందా మాకు తిరుపతిలో ఒక రోడ్డు పేరే ఆర్సీ రోడ్ అంటే ఏంటి రాయల చెరువు రోడ్ తెలుసు సో రాయలు వారు చాలా గొప్పవారు ఎన్ని గుళ్ళో కట్టించారు ఎన్నో చెరువులు తవ్వించారు వారు చెప్తారు తెలుగదేలయన్న దేశంబు తెలుగేను దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషల్లో తెలుగు చాలా గొప్పది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు కానీ మనం తెలుగుని లెస్స కాకుండా లెస్స చేసాం ఇంగ్లీషులో వెరీ బ్యాడ్ కానీ మీలాంటి వాళ్ళ దగ్గర ఇంకా తెలుగు ఉంది మీ ముఖాల్లో వెలుగుంది మిమ్మల్ని కాపాడుకోవాలి అందుకే మిమ్మల్ని ఏమన్నారు వజ్రాలు అన్నారు ఇలా కాకుండా ఓన్లీ మమ్మీ అని పిలుస్తారే వాళ్ళని గొర్రెలు అంటారు ఇక్కడ ఎవరన్నా మమ్మీ అని పిలిచే వాళ్ళు ఉన్నారా మమ్మీ అంటే నువ్వు డమ్మి విడిచిపెడతాం కుమ్మి అర్థమైందా టుమ్మి అమ్మ అని పిలవాలి అమ్మని ఏమని పిలవాలి లేకపోతే మీకు తిరుగుద్ది దెమ్మ కనపడద్దు బొమ్మ అర్థమైందా అమ్మ అని పిలవాలి చక్కగా అమ్మని అమ్మ అని అనకుండా మమ్మీ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు తెలుగులో ఎండుపీనుగా అమ్మని ఎవరైనా ఎండుపీనుగా అని పిలుస్తారా చండాలంగా ఉంటుంది పీనుగు అంటే ఏంటి శవం అర్థమైందా మనం శివుణ్ణి రాముణ్ణి కృష్ణుని హనుమంతుని అమ్మవారిని పూజ చేయాలి శవాన్ని పూజ చేస్తావా కొందరు శవం బ్యాచ్కళ్ళు ఉన్నారు 2 చక్రాల మీద శవాన్ని నేర్చుకుని ఆ శవాన్ని పూజ చేయండి శవాన్ని పూజ చేయండి అంటుంటారు మనకి చూడు హనుమంతుడి చేతిలో ఏముంటుంది గదా అంటే ఎవడన్నా పిచ్చి పిచ్చి వేషాలు అయితే తల బద్దలైపోయినా కొడతారు అవునా అలా రాక్షసులు బోలు మందిని హనుమంతుడు వేసాడు అలాగే భీముడి చేతిలో ఉంటుంది గదా రాముడి చేతిలో రాముడి చేతులు ఏమిటది బాణం అవునా ఇప్పుడు మీరు నేను పాట చిన్న పాట పాడతాను మీరు వినండి వినగానే అది ఎక్కడో మీరు చెప్తారు ఆ తర్వాత వెనకాల ఉన్న వాళ్ళు గొల్లు అంటారు నాకు తెలుసు నేను పాడతాను మీరు చెప్తారు అది ఇందులోదో దేవ దేవం భజే
దివ్య ప్రభావం రావణాసురవైరే రణ పుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఈ పాట ఎక్కడది అత్తారింటికి దారి? మాకు తెలుసు కదా దారి, మాకు తెలుసు కదరా, నాకు తెలుసు చెప్పారా వెనకాల గొల్లు అంటారని. అది గొల్లు అంటున్నారు తీరా, గొల్లాలు తెగిపోతాయి ఇప్పుడు. వీళ్ళందరూ అదే చెప్పారు ఎక్కువ మంది, నాకు తెలుసు. అది అత్తారింటికి సినిమాలోదా లేకపోతే అన్నమయ్యదా? అన్నమయ్య పాడేదు, నువ్వు కూడా అత్తారింటికేనా? అప్పుడే కావాలరా నీకు పెళ్ళి, ఈప్ మీద చేద్దాం పెళ్ళి. పోయినా టైం అయిపోతుంది, అక్కడ డెడ్ లైన్ మాకు. ఒరే ఎవరే మేడం, ఇక్కడ ఇటే తిరిగి ఇంకా తిరగ. పోయినండి, ఆ పాటలో రాముణ్ణి ఎంతో చక్కగా కీర్తిస్తారు, చాలా అద్భుతంగా. మరి మనం తొందరగా చిన్న పాట పాడేసుకుని వెళ్ళిపోదాం, తొందరగా. రెండోయి రండి మన సంఘానికి, మన అమ్మవారి దగ్గర ఉన్నాం కదా మరి భవానీ మా దగ్గర. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, మూడు లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోర్చేతి తల్లి, ఊడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినది మళ్ళీ. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, వీరాది వీరులను గన్న మన యమ్మరా, ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా. పెద్దదైపోయింది కదా పాపం. ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. నూరు రోజులు అందరూ పాడాలి అమ్మ అభయమ్ముచే. అక్కడ ఇద్దరు ఆడపిల్లలు మొగోళ్ళు అందుకని పాడట్లేదు. అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, దేశ దేశాల దీపాలారిపోయిన దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, ప్రగతిలో తన ఖ్యాతి జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నదిరా. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జనని.